వెల్కమ్ బ్యాక్. అంబేద్కర్ కోనసీమ పి గన్నవరం ఆయన వెళ్ళి విఘ్నేశ్వర స్వామివారిని టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి సరిపెళ్ల రాజేష్ దర్శించుకున్నారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన జెండా ఎగురుతుందని రాజేష్ అన్నారు. గన్నవరం నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా భావిస్తానని చెప్పారు. సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారానికి జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు క్షమాపణలు చెప్పారు రాజేష్. ఈగన్నవరం, ఈగన్నవరం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పెద్దలు నన్ను ఆశీర్వదించడం పంపించడం జరిగింది. అయితే నిజానికి నాకు ఎమ్మెల్యే సీట్ అంటే ఏంటి, దానికి ఉన్న విలువ ఏంటి, దానివల్ల ప్రజలిచ్చే అభిమానం ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా తెలియదు. ఈరోజు నేను ఈ వినాయకుని ఆలయం దగ్గరకు వచ్చి బీగన్నవరంలో ఉన్న ఈ ప్రజలందరి ప్రేమాభిమానాలు చూసిన తర్వాత చంద్రనాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ వరం ఏంటో నాకు అర్థమైంది. వారిద్దరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియకపోయినా కానీ ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గమే నా సొంత నియోజకవర్గం అన్నట్టు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నా ఇంటి అన్నదమ్ములు అన్నట్టు నేను ప్రవర్తిస్తానని ఇక్కడ వినాయకుని సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు ఈగన్నవరం అంటే 2020